దేవునికి స్తోత్రంగా కలుగుని కాక ప్రియ దేవుని బిడ్డలారా, తల వంచి అందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ఆలకిద్దాము. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి తండ్రి, మేము నీ చిత్తము కొరకు ఎదురు చూచేటట్లుగా, నీలో ముందుకు నడిచేటట్లుగా మా జీవితాలను మలుస్తున్నందుకు నీకు వందనాలు. విధనాన ప్రభాని వాక్కుల కొరకు మేము మా హృదయాన్ని తెరిచి ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని, నీ సన్నిధిలో ముందుకు నడిపించి మేలు కలిగించి నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని, వినబోయే ప్రతి ఒక్క మాట మా జీవితాలకు దేవా దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే, యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి విషయాలు తన యొక్క శిష్యులతోనూ, అలాగే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ జనాంగంతో మాట్లాడుతూ వచ్చాడు. ఉపమానాల రీతిలో ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన ఉపమానాలు బోధిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నువ్వెందుకు ఉపమానాలు చెప్తున్నావు అని అడుగుతున్నారన్నమాట. మన మత్తయి సువార్తలో 13వ అధ్యాయమందు 10, 11 వచనాలు మనం చూస్తూ ఉంటే, అక్కడ ఆయన శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడి ఉండలేదు అని చెప్తున్నాడు. ఏమన్నాడు, ఎందుకయ్యా ఉపమానాలు చెప్తున్నావంటే, ఈ ఉపమానాలు దేని కొరకయ్యా అంటే పరలోక రాజ్య మర్మాలను ఎరగటానికట. ఆ ఉపమానాల్లో పరలోక రాజ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి దాయబడ్డ వాటిని దేవుడు వారికి అందిస్తున్నాడు. మర్మం అంటే ఏంటి? మర్మం అంటే రహస్యం కదా. రహస్యం మనకి అర్థం కాకుండా ఉన్నది, తర్వాత మనకు తెలియకుండా ఉన్నది, అది మర్మం అంటాము. ఇప్పుడు పరలోకము గురించి లోకం మీద ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే అది పరలోకం అంటే ఏంటి, ఇక్కడది కానటువంటిది. పర అంటే వేరే, అది కనుక ఈ లోకానికి సంబంధించింది కాదు. అది ఈ లోకానికి సంబంధం లేకుండా వేరుగా ఉన్నటువంటి లోకం అది. ఆ లోకము ఏదయ్యా అంటే దేవుని యొక్క లోకం అని చెప్తున్నాడు. ఆ లోకము దేవుని యొక్క రాజ్యం అని చెప్తున్నాడు. మనమందరము కూడా ఈ లోకములో యాత్రికులుగాను ప్రయాణికులుగా మనం వచ్చాము మనం. కనుక ఈ యొక్క యాత్ర ముగించిన తర్వాత, మన ప్రయాణాన్ని ముగించిన తర్వాత మనందరము ఆ లోకానికి వెళ్ళిపోతాము. కనుక దాని గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది మనకు ఉన్నది. అది తెలియకుండా మనం అక్కడికి వెళ్ళలేము. ఒక స్థలం అనేది తెలియకపోతే, ఒక మార్గం అనేది తెలియకపోతే, ఆ మార్గంలో కానీ ఆ స్థలంలోని కానీ మనం వెళ్ళటానికి ఇష్టపడము. కనుక ముందుగానే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులైనటువంటి వారిని, ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారికి ఆయన తన పరలోక సంబంధమైనటువంటి మర్మాలను బోధించాడు. ఆ మర్మాలు ఏంటయ్యా అంటే ఇతరులకు తెలియనటువంటివి. కనుక రహస్యములు ఆయన వశములో ఉన్నాయని చెప్పబడింది బైబిల్లో. ఆ రహస్యాలు ఆయన వశములో ఉన్నాయి కనుక ఆయనతో ఉన్నవారికి తెలుసు. అందుకొరకే ఆయన శిష్యులకి ఆయన బోధిస్తూ చెప్తున్నాడు కదా, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కనుక నేను మీకు ఉపమానాలు చెప్తున్నానని చెప్పాడు. ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని వారికి బోధించాడు. ఆ పరలోక రాజ్యం అనేది చాలా ఉన్నతమైంది, అది ఎంతో మహిమతో కూడినటువంటిది. మనము దానియేలు గ్రంథంలో కానీ ప్రణయ గ్రంథంలో కానీ తర్వాత గమనించినట్లయితే ఆ రాజ్యము ఎంతో సుందరమైందని రాయబడతా ఉంటుంది. ఇంకా మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యం అనేది అది ఒక స్ఫటికాన్ని పోలినటువంటిది, చచ్చౌకముతో ఉన్నటువంటిది, అది మణి మాణిక్యములతో కట్టబడిందని చెప్తున్నాడు ప్రణయ గ్రంథంలో. మణి మాణిక్యాలతో కట్టబడింది అది. అందువల్ల దాని యొక్క సౌందర్యం అనేది వివరించ తరము కానటువంటిది. బంగారపు వీధులు, ఆ
అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కడ లేదు. అక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల దీపముగా ఉంటుందని ప్రణగం 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఆ రాజ్య సంబంధమైనటువంటి మర్మాలు, ఆ రహస్యాలు నేను మీకు బోధిస్తున్నాను, కనుక మీరు వాటిని ఎరిగి వాటిని గ్రహించండి అని చెప్పాడు. పరలోక రాజ్య మర్మములు నేను మీకు బోధిస్తున్నాను, అయితే మీరు వాటిని ఎరగండి. వారికి అనుగ్రహించబడట్లేదు. ఎవరికి? ఆయన శిష్యులు కాని వారికి, ఆయన దగ్గరికి రాని వారికి అనుగ్రహించబడలేదు. అవి వాళ్ళకి చెప్పినా కానీ అవి ఎలా ఉంటుందంట? అర్థం కావు, వ్యర్థమైపోతాయి. అందుకనే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, పరలోక రాజ్యం అనేది ఎలాంటిదయ్యా అంటే మంచి ముత్యములను పోలినటువంటిది. మంచి ముత్యాలు తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు దాని విలువ తెలిసిన వాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుని వెళ్ళి వాటిని అన్నీ సొంతం చేసుకుంటూ ఉంటాడు. మంచి ముత్యాలు పందులు ఎదుట పోస్తే అవి తొక్కేస్తాయి, తన ముట్టితో అటు ఇటు చెల్లా చెదురు చేస్తాయి. అందువలన వాటికి దాని విలువ తెలియదు కనుక వాటికి అవి ఇవ్వట్లేదు కనుక నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు చెప్తూ వారితో ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ 13వ అధ్యాయం అంతా కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి, దేవుని యొక్క రాజ్యము, పరలోకపు రాజ్యము గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పరలోకపు రాజ్యం అంటే ఏదయ్యా అంటే అది దేవుని రాజ్యము. ఎందుకని? దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ నివసించేవాడు. దేవుడు పరలోకములో ఆయన మనందరి కొరకు సమస్తాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడని చెప్తున్నాడు. 44వ వచనంలో ఒక చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలా చిన్న వచనం ఇది, ఒకే కొన్ని మాటలే ఉన్నాయి ఇందులో, కానీ ఇందులో చాలా భావాన్ని యేసుప్రభు వారు ఇందులో వారికి జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అంటే ఏంటయ్యా అంటే అనేకమైనటువంటి ఆలోచనలు లోకంలో. ఆ ఆలోచనలు ఏంటయ్యా అంటే పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఏం చెప్పండి? పరలోక రాజ్యం అంటే భోజనం అనేది పానం అనేది కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. చాలామందికి పరలోకం అనగానే ఏం చెప్తారంటే అక్కడ దేవుడు దూతలకి మన్నాను పెట్టాడు కనుక ఆ మన్నా అక్కడ తింటామనుకుంటారు. పరలోకం అనగానే చాలామందికి ఏంటంటే అమృతం ఉంటుంది, స్వర్గంలో అమృతం ఉంటుంది కనుక అమృతం తాగుతామనుకుంటూ ఉంటారు. అందుకనే అక్కడికి వెళ్తే మనకి ఏ లోటు ఉండదని చెప్తూ ఉంటారు. కానీ పరలోక రాజ్యం అనేది భోజనమును పానమును కాదు కానీ అని చెప్తున్నాడు. భోజనము పానము కాదు పరలోక రాజ్యము. పరలోక రాజ్యం ఏదయ్యా అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందం అనేది పరలోక రాజ్యం అని చెప్పాడు. అక్కడ నీతి ఉంది. అక్కడ నీతి అంటే నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలని కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీతి న్యాయముల చేత భూమిని సమస్తాన్ని కూడా పరిపాలించేవాడని యిర్మీయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యం అనేది నిత్యము ఉండేదని చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే నిత్యం ఉండేది. ఎందుకనంటే ఈ భూమి అనేది దేవుడు సృజించాడు. ఈ భూమి ఏమైపోయింది? ఒక దినాన లయమైపోయింది. ఇది ఒక సృష్టిని చేశాడు దేవుడు మొట్టమొదట. ఆ సృష్టి అంతా కూడా పాడైపోయింది. తర్వాత మరో సృష్టిని చేశాడు దేవుడు. ఆ సృష్టిలో కూడా ఏమైపోయింది? ఆదాము పాపం చేసి దేవుని యొక్క సన్నిధిలో ఉంచి బయటకు వెళ్ళిపోయాడు. కనుక సృష్టి లేకపోతే లోకం అనేది అంతా కూడా నాశనం అయిపోయేది. కానీ పరలోక రాజ్యం అనేది ఎప్పుడు కూడా అది నాశనం అయ్యేది కాదు. అది ఎప్పుడు స్థిరముగా ఉండేది. కారణం ఏంటంటే అక్కడ ఉండేవాడు ఎవరు? దేవుడు.
ఆయన నిత్యుడు, దేవుడు ఎల్లప్పుడు ఉండేవాడు. నేనే ఆల్ఫాను ఒమేగాను చెప్పాడు. నేనే ఆది అంతము, నేనే ఆల్ఫా ఒమేగా, ఉన్నవాడును అనువాడును నేనే అని చెప్పాడు. కనుక ఆయన ఎవరయ్యా అంటే నిత్యము ఉండేటువంటి వాడు. కనుక ఆ పరలోకపు రాజ్యం అనేది నిత్యము ఉండేటువంటిది. అందువలన ఆ పరలోకపు రాజ్యము మనం పొందాలని చెప్తున్నాడు ఆయన. ఆ పరలోకపు రాజ్యము పొలములో దాచబడినటువంటి ఒక ధననిధిని పోలినది అని చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏం చెప్పాడు, ఇక్కడ ఒక వ్యక్తి పొలంలోనికి వెళ్ళాడట. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందయ్యా అంటే కొంత నిధి కనపడింది అతనికి. గబగబా నిధిని తీసుకొని ఏం చేశాడు, ఆ పొలంలోనే ఒక ప్రక్కన ఒక గుంటతో అక్కడ దాచిపెట్టేస్తాడండి. దానికోసము గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే అది అతనికి దొరికింది కానీ అతనిది కాదు ఇప్పుడు. అందువలన దానిని ఆ పొలములోనే దాచి ఉంచారని చెప్తున్నాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడు, పరలోకపు మర్మములు వారికి గ్రహించలేరు కనుక వారికి ఇవ్వబడలేదు అని చెప్తున్నాడు. మనం వారికి ఇవ్వబడలేదు అది. ఎందుకనంటే అదే 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 15వ వచనం మనం చూస్తూ ఉంటే, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచిన మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. గమనించారా, ఎందుకంట వారికి చెప్పలేదు, వాళ్ళు వింటున్నట్టుగా ఉంటారట, ఆలకించినట్టుగా ఉంటారట, కానీ వాళ్ళ చెవులు హృదయాలు గ్రహించకుండా మనస్సును తిప్పివేసుకున్నారట. అందుకని ఏమంటే వాళ్ళు చెవులు వినటానికి మందమైపోయినాయి, వారు కన్నులు మూసుకొని పోయినాయి, వారు హృదయాలు క్రొవ్విని అని చెప్తున్నాడు. అందువలన ఆ పరలోకపు మర్మాలు వారు గ్రహించలేకుండా ఉన్నారు. కనుక ప్రభు చెప్తున్నాడు, మనము ఎలా ఉండాలయ్యా అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. పరలోక రాజ్య సంబంధమైన విషయాలను మనం నింపుకునే వారంగా ఉండాలి. వాటిని చూడగలిగేటట్టు మనం కన్నులు తెరవబడాలి, వాటిని వినగలిగేటట్టు మన చెవులు తెరవబడాలి, వాటిని గ్రహించేటట్టు మన హృదయాలు కొవ్వినవుగా ఉండకుండా మన హృదయాలు మాంసపు హృదయాలుగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మాట. అందుకొరకే ఆయన సెలవిస్తూ ఏమన్నా అంటే, అది ఒక వ్యక్తికి దొరికినప్పుడు అతను ఏం చేశాడట, దాన్ని దాచిపెట్టాడు. దాన్ని దాచిపెట్టి అది దొరికినందుకు సంతోషంతో పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడట. దొరికినందుకు సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయి తనకు కలిగినదంతా కూడా అమ్మివేశాడు అని చెప్తున్నాడు. తనకు కలిగినదంతా కూడా అమ్మివేశాడట. ఇప్పుడు ఏం దొరికింది, ఒక ధన నిధి దొరికింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ నిధులు అనేవి వెతుకుతూ ఉన్నారు. గుప్త నిధులు అంటారు. గుప్తం అంటే అంటే గుప్తం అంటే దాచిపెట్టింది అంటే కనపడకుండా ఉన్నది. కనపడకుండా ఉన్న నిధులు ఎదుగుతున్నారు. పూర్వకాలాల్లో ఏం చేస్తారు, ఆ సంపదని దాచిపెట్టేవాళ్ళు భూమిలో, ఎవరికి తెలియకుండా ఒక దగ్గర దాచిపెట్టేసేవాళ్ళు. రాజులు చేసిన పనులవే. రాజులు ఏం చేశారు, శత్రువులు వస్తున్నారని తెలియగానే వాళ్ళకున్నటువంటి ఆ సమస్త ధనము లేకపోతే బంగారం వజ్రాలు వైడూర్యాలు వారు కలిగిన అంతా కూడా ఒక దగ్గర దాచిపెట్టేసి వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు తప్పించుకున్నారా మళ్ళా వచ్చి తీసుకునేవాళ్ళు. వాళ్ళు తప్పించుకోలేకపోతే చనిపోతే ఏమయ్యేది, అది ఎవడో తెలిసేది కాదు. వాటినే గుప్త నిధులుగా ఈరోజున జనాలు తెలుసుకొని వాటిని వెంటాడి పోగు చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఆ పొలములో దొరికిన ధన నిధిని అతను దాచిపెట్టేశాడట. దాచిపెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషంతో. ఎందుకంటే దొరికినది చాలా విలువైంది, అది దొరికినది విలువైంది కాబట్టి దానిని మనము తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పొలాల్లో తనకు దొరికిన నిధిని దాచిపెట్టాడట. యేసు ప్రభువారు కూడా ఉపమానం చెప్పాడు, తలాంతుల ఉపమానం చెప్పాడు. ఆ తలాంతుల ఉపమానంలో ముగ్గురికి ఇచ్చాడు, 5, 2, 1 ఇచ్చాడు. ఆ 5 ఇచ్చినవాడు ఏం చేశాడు, వ్యాపారం చేశాడు, 10 సంపాదించాడు. 2 ఇచ్చినవాడు వ్యాపారం చేశాడు, 4 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు ఏం చేశాడు, తీసుకెళ్ళి దాన్ని దాచిపెట్టాడు. వాడు ఏం చెప్పాడు, ఎందుకు దాచిపెట్టావంటే, నువ్వు ఇచ్చింది పోకుండా ఉండటానికి భద్రంగా నేను దాచిపెట్టా. ఇచ్చింది పోకుండా ఉండటానికి భద్రంగా దాచిపెట్టానని చెప్పాడు. అంటే ఏంటి, పాడు కాకుండా ఉండాలంటే దాన్ని దాచిపెట్టాలి, అందుకనే వాడు దాచిపెట్టానని చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, దాన్ని తీసుకెళ్ళి ఆ పొలములో దాచిపెట్టాడట. పొలములో దాచిపెట్టి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన అతను ఏం చేశాడంటే, తనకున్న ఆస్తి అంతను కూడా అమ్మివేశాడట. తనకున్న ఆస్తి అంతటిని అమ్మివేశాడు. ఆస్తిని ఎందుకు అమ్మాడండి, ఎందుకు అమ్మాడు? ఇప్పుడు ఆ పొలాన్ని కొనుక్కోవాలి. ఉన్న ఆస్తి అంతను కూడా అమ్మేసి వెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కున్నాడట. ఇప్పుడు ఎందుకు కొనుక్కున్నాడయ్యా అంటే, ఇప్పుడు ఆ పొలములో వాడు దాచిపెట్టిన గొప్ప ధననిధి ఉన్నది అని చెప్తున్నాడు అన్నమాట. కనుక పరలోకం అనేది ఎలాంటిదయ్యా అంటే, గొప్ప ధననిధి లాంటిది. దానికోసం సమస్తాన్ని కూడా మనం వెచ్చించవచ్చు, దాని కొరకు ఏమైనా మనం ఇచ్చేయచ్చు. యేసుక్రీస్తు వారి దగ్గర ఒక యవనస్తుడు అంటే ధనవంతుడు వచ్చాడు. ప్రభువారితో అడుగుతున్నాడు, ప్రభువా సద్బోధకుడు, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అందుకు యేసు ప్రభువారు ఏం చెప్పారు, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని మాటలు విను, దేవుణ్ణి వెంబడించు, పదాజ్ఞలు చేయమని చెప్పాడు. పదాజ్ఞలు పాటించమని చెప్పినప్పుడు పదాజ్ఞల గురించి వాడేం చెప్తున్నాడంటే, నేను బాల్యం నుంచి కూడా ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని బాల్యం నుంచి పాటిస్తూ ఉన్నాడట. అందుకు ప్రభు ఏమన్నా అంటే, అతడు మిగులు ఆస్తి గలవాడట. కాబట్టి నీ ఇప్పుడు నీకు ఏం అడ్డమైందయ్యా అంటే, నువ్వు పరలోకి వెళ్ళటానికి నీకున్న ఆస్తి అడ్డమైపోయింది, నీకున్న సంపద అడ్డమైపోయింది, నీకున్నటువంటి ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి నిధి నీకు అడ్డమైపోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి నీకున్న సంపద, నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పనిచేసి అప్పుడు నా ఎమ్మట రా అని చెప్పి ప్రభు అడిగాడు. అప్పుడు వాడికి వ్యసనం కలిగిందట. ఏమొచ్చింది, మిగుల వ్యసనపడి. ఎందుకు వ్యసనపడ్డాడు, ఆస్తమంగం అమ్మి పేదలకు ఇచ్చేసిన నాయతో రమ్మనంగానే వ్యసనపడ్డాడట. వాడికి ఏంటంటే, తన ఆస్తి తన దగ్గరే ఉండాలి, ఈ లోకంలో సంపన్నుడుగానే ఉండాలి, అలాంటి సంపన్నత పరలోకంలో కూడా నాకు కావాలని కోరుకున్నాడు. అందుకొరకే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 6:21, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఏమన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉంటుందని చెప్పాడు. ధనము ఈ లోకంలో ఉంది కనుక తన హృదయం అంతా ఎక్కడ ఉంది, ఈ లోకంలోనే ఉంది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు, మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నాడు. మోక్షం వెళ్ళాలంటే ఏమైంది, ఇప్పుడు తనకున్నటువంటి ఈ లోక ధనము తనకి బరువు అయిపోయింది. లోకంలో ఉన్నటువంటి బరువు అనేది మనల్ని పరలోకానికి ఎగరకుండా చేస్తుంది. కాబట్టే పౌలు గారు కొలసలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే, మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా
మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా అని చెప్పండి. క్రీస్తుతో కూడా మీరు లేపబడి ఉన్నట్లయితే పైన ఉన్న వాటిని మీరు వెతకాలి అని చెప్తున్నాడు. పైన ఉన్న వాటిని వెతకాలి. పైన ఏముందట? దేవుని యొక్క కుడిపార్శ్వమందు క్రీస్తు వారు కూర్చొని ఉన్నారట. అందుకొరకే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టొద్దు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే ఏమవుతుంది? ఇక్కడే ఉండిపోతాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే భూమి మీద మనం ఉండిపోతాం. పర సంబంధమైన వాటి మీద మనసు పెడితే పరలోకానికి వెళ్ళగలుగుతాం. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఊర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. సమస్తాన్ని కూడా ఎలాగ ఎంచుకున్నాడట? నష్టంగా ఎంచుకున్నాడట. మనం ఏదైతే కావాలని పరిగెడుతున్నామో, మనం ఏదైతే కావాలని ఆశపడుతున్నామో, దేని మీద అయితే మనకు మనస్సు పెడుతున్నామో దాన్ని అంతటట ఆయన ఏం చేశాడు? పౌలు గారు నష్టముగా ఎంచుకున్నాడట. నష్టముగా ఎంచుకున్నాడు. ఆ పైన వచ్చిన వాళ్ళు ఆయనకున్న ఆధిక్యతలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. భూ సంబంధమైన వాటన్నిటి కూడా ఆయన నష్టముగా ఎంచుకున్నాడట. కారణం ఏంటంటే, నేను భూమి మీద ఉండడానికి ఇష్టపడలేదయ్యా, నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నానని చెప్తాడు ఆయన. నేను ప్రభువుతో ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. ప్రభు రాజ్యంలోనికి నేను వెళ్ళాలని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు కనుక ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడట. నష్టముగా ఎంచుకొని వాటిని ఇక్కడ విడిచిపెట్టి పైన ఉన్నటువంటి ప్రభు వైపు చూస్తున్నాడు. అందుకే మీరు మృతి పొందారు, క్రీస్తుతో మీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. కనుక ఇప్పుడు మన జీవం అనేది ఎక్కడుందట? పరలోకంలో ఉంది, దేవుని దగ్గర దాచబడి ఉంది. మన జీవం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి మనం చూడాలని చెప్తున్నాడు. ఈ లోకంలో బరువైన వాటిని ఇక్కడ విడిచిపెట్టేయాలి. ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మన జీవం ఎక్కడుందట? దేవుని దగ్గర ఉందట. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఇక్కడ అవన్నీ కూడా మనల్ని ఆపివేస్తాయి. మన ధనం ఎక్కడుంటే మన మనస్సు ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు. మనసు ఇక్కడ ఉండకుండా అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. ఈ ధనవంతుడు ఏం చేశాడట? తన ఆస్తి మీద మనసు పెట్టాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఈ ఆస్తి నాకు కావాలి, పరలోకం కూడా కావాలనుకుంటున్నాడు. అందుకే ప్రభువు చెప్పిందండి, ఇద్దరు యజమానులకి ఒకడు దాసుడుగా ఉండటానికి ఇష్టం లేదు. నువ్వు ఉన్నావా దేవునికి దాసుడుగా ఉండాలి, లేకపోతే లోకానికి దాసుడుగా ఉండాలి. అంటే ఏంటి? నువ్వు ఉంటే ధనానికి దాసుడైపోవాలి, నువ్వు లేకపోతే పరలోకానికి దాసుడైపోవాలి. ఏదో ఒకటే అవుతుంది. కనుక వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక భూ సంబంధమైన వాటి మీద వాడు మనసు పెట్టాడు కనుక పరలోకం వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ పరలోకం వెళ్ళటానికి వాడి యొక్క బరువు అంతా కూడా వాడిని ఇక్కడ ఉంచేసింది, పరలోకం వెళ్లకుండా చేసింది. కనుక వాడు వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభువు దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాడు వాడే. అందుకొరకే మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరలోకపు ధననిధి దొరికినప్పుడు దానిని మనం దాచిపెట్టుకోవాలి. భూ సంబంధమైనవి దొరికినప్పుడు దాచిపెట్టుకుంటాం, అలాగే పరలోకమే కూడా దొరికినప్పుడు వాటిని మనము దాచిపెట్టుకోవాలట. అవి దాచిపెట్టి దాని కొరకొట మన సమస్తాన్ని కూడా అమ్మివేసి దాన్ని కొనుక్కోవాలి. సమస్తాన్ని అమ్మివేసి దాన్ని కొనుక్కోవాలని చెప్పాడు. యేసుప్రభువు మరొక మాట చెప్తా వచ్చాడు, కత్తి లేనివాడు తన పై వస్త్రాన్ని నమ్ముకొని కత్తి కొనుక్కోమన్నాడు. కత్తి లేకపోతే
పై వస్త్రాన్ని అమ్ముకొని కత్తి కొనుక్కోమన్నాడు. కత్తి అంటే ఏంటి? కత్తి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము రెండంచలా వాడేటువంటి ఏ ఖడ్గము కంటే కూడా అది పదునైనటువంటిదట. అది పదునైందని ఎబ్రి పత్రిలో మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఆ కత్తి లేని వాడట పై వస్త్రాన్ని అమ్ముకొని కత్తి కొనుక్కోవాలి. యుద్ధానికి పోయేవాడు కత్తి లేకుండా వెళ్తాడా? పోట్లాటకి వెళ్ళేవాడు ఆయుధం లేకుండా వెళ్తాడా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడట కత్తిని కొనుక్కోవాలట. చాలామంది ఉచితంగా ఇస్తారా బైబిల్ అని అడుగుతారు. అర్థమైందా? బైబిల్ ఉచితంగా చాలా కాలం ఇచ్చారు, కొన్ని చోట్ల ఇంకా ఇస్తానే ఉన్నారు. కానీ ఉచితంగా ఇస్తే ఏమో తెలుసా? దాని విలువ తెలియదు. అందుకొరకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరలోక సంబంధమైన వాటి కొరకట మనం ఎంత వెచ్చించినా ఇబ్బంది లేదు. ఎందుకని ఈ లోకంలోనిది అశాశ్వతమైంది కదా, కానీ పరలోకంలోనిది శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన దాని కొరకు అశాశ్వతమైంది ఎంత ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు. కాబట్టి వాడు సంతోషంతో దాన్ని దొరికిన దాన్ని బట్టి వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి ఆ పొలమును కొనుక్కున్నాడట. ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి దీవెనల కొరకు ఈ లోక సంబంధమైన వాటిని కొన్నింటిని విడిచిపెట్టవలసి ఉంటుంది. వాటిని విడిచిపెట్టి దేవుడిచ్చే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందాలి. అవి పొందటానికి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నీకున్న సమస్తాన్ని కూడా నువ్వు అమ్మివేసి దాన్ని కొనుక్కోవాలి. అలాగే ఇక్కడ ప్రభువు చెప్పినట్టుగా మనము కూడా దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడేవారంగా ఉండాలి. అంటాడు కదా, దేవుని రాజ్యము ఆహారమును భోజనమును పానమును కాదు, కానీ ఏమన్నాడు? అది పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నదట. పరిశుద్ధాత్మందలి ఆనందము. కనుక ఆ పరిశుద్ధాత్మలో మనం ఆనందపడగలిగితే మన జీవితాల్లో ఈ లోక సంబంధమైన వాటిని పౌలులాగా నష్టంగా మనం ఎంచుకొని పరలోక సంబంధమైన వాటి కొరకు మనము మరి కొలసీల్లో చెప్పినట్టుగా ఎదురు చూసినట్లయితే ఆ పరలోకపు దీవెనలు మనం పొందగలుగుతాము. ఆ పరలోకంలో మనం చేర్చబడిన వారంగా ఉంటాము. ఈ లోక సంబంధమైన వాటికంటే కూడా పరలోకపు ధననిధి అనేది చాలా గొప్పది. ఇక్కడ బంగారం వజ్రాల కోసం మనం ప్రయాసపడుతున్నాం, అవి దొరికితే ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంటున్నాం. కానీ పరలోకం ఎలాంటిదట? వజ్రముల చేత, అంటే ఏంటి? రత్నముల చేత కట్టబడింది. అది బంగారపు వీధులనే అని చెప్పాడు, స్ఫటికము లాంటిదని చెప్తున్నాడు. ఆ స్ఫటికం మీద నడుస్తూ ఉంటాం, బంగారపు వీధుల్లో నడుస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఒంటి మీద తల మీద నుంచి కాళ్ళ వరకు బంగారం పెట్టుకుంటాం, కానీ రేపు పరలోకం వెళ్తే మన కాళ్ళ కింద ఉంటుందట బంగారం. ఆ యొక్క 12 రకాల ఆ విలువైన రాళ్లతో కట్టబడినటువంటి ఆ ప్రాంతంలో తిరుగుతామంటున్నాడు. అందుకొరకే ఈ లోక సంబంధమైన సమస్తము కూడా దానికి సాటి అయినవి కావు. కనుక పరలోక సంబంధమైన రాజ్యము మనం పొందాలని, ఆ రాజ్యంలో మనం చేర్చబడాలని, దాని కొరకు మనం ప్రయాసపడాలని, దాని కొరకు అది వెతకాలని, అది వెతికినప్పుడు దొరికితే దాన్ని దాచిపెట్టి దాన్ని మనం కొనుక్కోవాలట. ఎలాగాయా అంటే మనకు కలిగిందంతా కూడా అమ్మివేసి దానిని మనం కొనుక్కున్నప్పుడు మన అంత అదృష్టవంతులు మరొకడు ఉండడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక అప్పుడు ఆ దేవుని పెట్టారా, పరలోకపు రాజ్య విషయాలు ప్రభువు చెప్పాడు. ఇశ్రాయేలీలకి అర్థం కాలేదు అవి, ఎందుకంటే వాళ్ళ కన్నులు మందమైపోయినాయి, వాళ్ళ హృదయాలు కొవ్వినాయి, వాళ్ళ చెవులు మూసుకుపోయినాయట. కనుక వారు వినలేకపోయారు, చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. అందుకనే శిష్యులకి ఉపమాన రీతిగా ప్రభువు బోధించి మీకు నేను వాటిని బోధించాను కనుక వాటిని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పాడు ప్రభు. వాటిని మీరు సంపాదించుకోండి, వాటి కొరకు మీరు ప్రయాసపడండి, మీ ప్రయాస వ్యర్థము కాదు అని
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క రాజ్యము కొరకు, పరలోకపు రాజ్యము కొరకు మనం ప్రయాసపడే వారంగా మనం ఉండాలి, మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. అతను ఉచితంగానే ఇస్తాడు, కానీ ప్రయాసం ఉంటుంది. దాని కొరకు మనం వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, సహనంతో ఉండాలి. దాన్ని అందే వరకు మనం ఎదురు చూసి తెచ్చుకొని సంతోషించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్టు మన జీవితాల్లో మనము దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడదాం, ఎదురు చూద్దాం. అది ఈ లోక సంబంధమైన సమస్తము కంటే కూడా విలువైనటువంటిది. కనుక ఆ విలువైన దానిని వెతికి మనం సంపాదించుకొని ఆనందించేటట్లుగా దేవుని కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అందరం తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇదనం తండ్రి మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీ పరలోకపు రాజ్యం గురించి దేవా మాకు సెలవిచ్చారు. మేము కూడా తండ్రి నీ యొక్క పరలోకపు రాజ్యంలో చేర్చబడే వారంగా, అది ఎంతో విలువైందిగా దాన్ని గుర్తెరిగిన ఆయన, మా జీవితాల్లో ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా అది కోరదగినదిగా నువ్వు సెలవిచ్చావు. కనుక దాని కొరకు నాయన మా యొక్క లోక సంబంధమైన సమస్తాన్ని కూడా వెచ్చించి దాన్ని మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన ఆ యవనస్తులైనా ధనవంతులు వలె కాక నాయన, మేము కూడా ప్రభా అదిగో ప్రభా నీందు విశ్వాసంతో నీందు భక్తితో దేవా నీ యొక్క రాజ్యం కొరకు ఆశ కలిగినటువంటి వారంగా దేవా నీలో చేరే వారుగా మమ్మల్ని ఉంచమని, నడిపించమని, దీవించమని, నీ నామానికి మహిమార్థంగా నీ కృపని కాపుదలను అనుగ్రహించమని, చేరిన వారందరికీ నీ యొక్క మెండైన ఆశీర్వాదాలని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా అదో భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచడానికి సహాయం చేయండి. నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉంచి ఈ లోకంలో సమస్తాన్ని ప్రభా నష్టముగా ఎంచుకొని పరలోకమైన వాటి కొరకు ఆశ కలిగి ఉండటానికి కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దీవుల చేత నింపండి. నిత్యము నీ రాజ్యం కొరకు ఆశపడి దాని కొరకు ఎదురు చూసేవారుగా కా దేవా నేత్రాలను తెరిచి, చెవులను దేవా తెరిచి, హృదయాలను తెరిచి నేను వాటి కొరకు దేవ ఆశపడి మేము ఈ భూ సంబంధమైన వాటి మీద మా యొక్క మనస్సును పెట్టకుండా పర సంబంధమైన వాటి ఒకరు దేవ ఎదురు చూసేవారుగా సిద్ధపరిచి నడిపించి మహిమాకంత ప్రభావాలు దేవ మీరు పొందుతూ మా జీవితాలకు మేలు కలిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు వందనాలు. దేవుడు దీవించి నడిపించండి.